పాఠశాలల్లో కరాటే విద్యను ప్రవేశపెట్టాలి. వరల్డ్ కరాటే ఫెడరేషన్ ఇండియా ప్రెసిడెంట్ హీరో సుమన్. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రతి పాఠశాలలో కరాటే విద్యను ప్రవేశపెట్టే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వరల్డ్ కరాటే ఫెడరేషన్ ఇండియా ప్రెసిడెంట్ ప్రముఖ సినీ నటులు హీరో సుమన్ ప్రభుత్వాన్ని కోరారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణంలో సోమవారం ఇండియన్ హెడ్ స్కూల్లో యాదవ్ బూడో ఖాన్ కరాటే క్లబ్ ఇంటర్నేషనల్ మరియు సుమన్ చిల్డ్రన్స్ మాస్టర్ ఆర్ట్స్ అకాడమీ 35 సంవత్సరాల వేడుకల సందర్భంగా నిర్వాహకులు మల్లేష్ యాదవ్ ఆధ్వర్యంలో బెల్ట్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రముఖ సినీ నటుడు హీరో సుమన్తో పాటు టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీర్లపల్లి శంకర్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వైట్ బెల్ట్, బ్లాక్ బెల్ట్, 3rd డిగ్రీల వరకు అవార్డులను ప్రదానం చేశారు. ఇందులో 15 మంది బ్లాక్ బెల్ట్, 300 మంది గ్రీన్, ఆరెంజ్, బ్రౌన్ తదితర బెల్ట్లను ప్రదానం చేశారు. సెలబ్రేషన్స్ లో కూడా మంచి వాతావరణంలో నిలిపి పేరెంట్స్ గానీ ఇక్కడ ప్రాంతానికి ఒక నమ్మకం కలిగించి మరి ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు వారికి వారి కుటుంబానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మాస్టర్ సుమనాల గారు వారు గత 35 సంవత్సరాల నుంచి కూడా మన శారదా ప్రాంతంలో మలేష్ మాస్టర్ మరి ఈ యొక్క ఎడ్యుకేషన్ ముఖ్యం కాదు పిల్లలకు కరాట అంటే స్వయం రక్షణ చేసుకోవడానికి కూడా ఒక మంచి అవకాశం కాబట్టి వారు ఎప్పుడు ఇళ్ళ ఎంతో మంది కూడా ఈ కరాట కోచింగ్ ఇచ్చి కూడా వారికి స్వయం రక్షణ కూడా ఒక ధైర్య సాహసాలు కల్పిస్తున్నటువంటి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరెంట్స్ కు పిల్లలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నిలుస్తా ఉన్నాం. సుమన్ చిల్డ్రన్స్ మార్షల్ ఆర్ట్స్ అసోసియేషన్ స్టార్ట్ చేసి 21 సంవత్సరం ఆయన సాధించారు. చాలా కష్టమైన విషయం. 25 ఇయర్స్ కంటిన్యూ చేయడం అనేది దానికి చాలా పట్టుదల కావాలి, చాలా శ్రమ కావాలి, చాలా ఇన్పుట్ కావాలి. ముందుగా ఆయనకి ధన్యవాదం చెప్తూ ఎందుకంటే ఎంతో మంది పిల్లలకి ఎంతో మంది ఇక్కడ ఉన్న పార్ట్నర్ వారికి ఆయన మార్షల్ ఆర్ట్స్ కరాటే నేర్పించడం దాంట్లో చాలా మంది కంటిన్యూ చేయడం కొందరు వాళ్ళ జాబ్ వల్ల అది కంటిన్యూ చేయలేకపోవడం మనం ఏం చేయలేం. కానీ చాలా ఆయన నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. ప్రతి సంవత్సరం ఆయన పిలుస్తుంటారు. కొన్నిసార్లు నాకు షూటింగ్స్ వల్ల అవుతూ నేను ఎక్కడో దూరం అంటే నేను రాలేని పరిస్థితి. సో మిస్ అయ్యాను. ఏది అయినా మరి ఈరోజు ఎంతో మంది పిల్లలకి బెల్ట్స్ ఇవ్వడం జరిగింది. బ్లాక్ బెల్ట్ కొనడం జరిగింది. చాలా మందికి కలర్ బెల్ట్స్ కొనడం జరిగింది. అందరికీ కంగ్రాచులేషన్స్. వాళ్ళ పేరెంట్స్ కూడా ధన్యవాదాలు చెప్తాను. ఎందుకంటే పిల్లల్ని వాళ్ళు మార్షల్ ఆర్ట్లు జాయిన్ చేయడం, ముఖ్యంగా మహిళల్ని పిల్లల్ని చిన్న చిన్న పిల్లల్ని వాళ్ళు జాయిన్ చేశారు. చాలా మంచిదండి. సో స్కూల్ ఇక్కడ విషయం గురించి ఇంకా చేశారు. నిజంగా ఈ వాతావరణం ఇంత మంచి సొల్యూషన్ లేకుండా ఇంత మంచి ఒక స్కూల్ చేయడం నిజంగా ఇక్కడే కాకనగర్ ప్రజలకు నిజంగా అదృష్టం చేశారు. అక్కడ మంచి క్వాలిటీలో ఆయన చేసి ఆయన ఉద్దేశాలు కూడా మంచి ఉద్దేశాలు ఎక్కడో వెళ్ళి చదువుకుని రావాలని ఇక్కడే వారికి ఉద్యోగం మంచి చదువు రావాలని చెప్పి ఆ స్కూల్ చేయడం. స్కూల్ కూడా రన్ చేయడం అంటే అంత ఈజీ కాదు. కాంపిటీషన్ ఉంది, క్వాలిటీ కావాలి. అలాగే మంచి మంచి టీచర్స్ ను కూడా ఈరోజు నేను నమ్మటం ఇవ్వడం జరిగింది. టీచర్స్ అందరికీ నేను మనస్ఫూర్తిగా నమస్కారం చేస్తున్నాను. ముఖ్యంగా ఈ ముందు ఈ స్కూల్ టీచర్స్ గురించి ఒక విషయం చెప్పాలంటే అంటే నా ఒపీనియన్ లో గురువులు టీచర్లు వాళ్ళ గురించి ముఖ్యంగా ఒక విషయం నేను చెప్పాలనుకుంటున్నానండి. సొసైటీలో ఎంతమంది ఉన్నారు, వ్యాపారాలు అది ఇది అన్నీ ఉన్నారండి. టీచర్స్ ఉన్న ఒక క్వాలిటీ ఏంటంటే చిన్నపిల్లలకి వాళ్ళు పాఠం నేర్పిస్తారు. పిల్లలు అలాగే 10th క్లాస్ వస్తారు, కాలేజీకి వెళ్తారు. నేను చూసాం ఎన్నోసార్లు నేను కింద పెట్టాను, మళ్ళీ చేశాను, మళ్ళీ కొంతమంది దాన్ని మళ్ళీ చేశాను. సో నాకు ఆ శక్తి ఉందంటే ఎవరు ఆ దేవుడిని నమ్ముకొని నా మాస్టర్ని నమ్ముకొని నా తల్లిదండ్రులు ఆశీర్వాదంతో నేను ముందుకు వెళ్తూ ఉంటాను. ఎవరికి చెడు చేయలేదు కాబట్టి చెడు నాకు ధైర్యం లేదు. నా నమ్మకం నాకు ఉంది. నా మంచి చెడు ఇండస్ట్రీ నాకు ఎవరు లేదు. సినిమా ఇండస్ట్రీ నాకు నాకు ఫాదర్ లేదు, ఫాదర్ గారు లేదు, బ్రదర్ లేదు, బ్రదర్గా లేదు, ఎవరు లేదు. ఒంటిగా వచ్చాను, ఒంటిగా సాధించే ఈరోజు 20 సినిమాలు నేను 10 భాషల్లో పాటాను, 100 సినిమాలు తెలుగులో హీరోగా చేశాను, 50 సినిమాలు తమిళ కన్నడలు చేశాను. ఒక రికార్డు. 45 సంవత్సరాలు సినిమా ఇండస్ట్రీ ఉన్నాను. 46 సంవత్సరాలు నన్ను స్టార్ట్ అయ్యి నా స్వయం కృషితో నా ఓన్ కాన్ఫిడెన్స్ తో ఎన్ని ఛాలెంజ్లు వచ్చినా నేను ధైర్యంగా నేను పోరాడే.
తప్పు చేస్తే నేను భయపడాలి, నేను తప్పు చేయలేదు. అలా ఎందుకు నేను భయపడాలి? నా పని నేను నమ్ముకుంటాను, నా వృత్తిని నమ్ముకుంటాను, నా డెడికేషన్ నా డివోషన్ దానికి నేను ఇస్తున్నాను. కాబట్టి నన్ను ఎవరు ఏం చేయలేదు, ఒక్క దేవుడు తప్ప నన్ను ఎవరు ఏం చేయలేదు. నేను ఎక్కడైనా ఉంటాను, ఎక్కడైనా పని చేస్తాను, ఎవరికైనా నేను పని చేస్తాను. ఆ ఒక్క విలుపాడు మీకు రావాలి. మీరు ఆ విలుపాడు రావాలంటే అది సరాసరి వస్తుంది. ఆ సరాసరి మీకు చేసి ప్రాక్టీస్ చేసి చేసి ఆ ఫీలింగ్స్ మీకు ఆటోమేటిక్గా మీకు మారిపోతుంది. మీ పెద్దలకి గురువుకి గౌరవం కూడా ఇంకో తల్లిదండ్రులు ముఖ్యంగా తల్లిదండ్రులు మర్చిపోతుంది. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మిమ్మల్ని చదివించారు, పెంచారు, మంచి ఫుడ్ ఇచ్చారు, మంచి బట్టలు ఇచ్చారు. తల్లిదండ్రుల నుంచి ఆశీర్వాదం మీకు ఎక్కడే లేదు. తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోండి, మీ జీవితంలో మంచి ఉన్నత స్థాయికి మీరు ఎదుగుతారు. ఇది నా ఒపీనియన్, నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను. దాని తర్వాత అదే మాదిరిగా మీరు చాలా మంది కాలు పైన మీరు పడుతున్నారు, చాలా మంది కాలు ముట్టుకుంటారు. మీరు రోజు మీ తల్లిదండ్రులు కాలు ముట్టుకోండి, వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోండి, మనస్ఫూర్తిగా ఆశీర్వాదం తీసుకోండి. మీకు మార్పు ఎలా వస్తుంది మీరు చూడండి. నేను చెప్తున్నాను, గురువుని ఎప్పుడు మీరు మర్చిపోవద్దు. గురువు ఆశీర్వాదం తీసుకోండి, గురువు గౌరవించండి. మంచి స్థాయికి వెళ్తారు, మీరందరూ మంచి ఉన్నత స్థాయికి వెళ్ళాలని అదే